ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఎల్లమ్మ గారి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో కరోనా విషయంలో రైతుల విషయంలో 2 గంటలు మౌన దీక్ష చేయడం జరిగింది రాష్ట్రంలో నేనే మంత్రి నేనే రాజు నేనే సైన్యం నాకు ఎవల సూచనలు అవసరం లేదు ఎవలు చెప్పే విషయాలు అవసరం లేదు నిర్ణయాలు నేనే తీసుకుంటా అనేటువంటి దోరిల్లో ఒక నియంతగా పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలకు అవసరమైన అటువంటి నిర్ణయాలు ఏమైతున్నాయో అవసరాలు ఏమైతున్నాయో అది ప్రతిపక్షాల గొంతు ద్వారానే ప్రభుత్వానికి తెలుస్తాయి కాబట్టి మీరు ఈ ఆపత్కాలంలో ఒక కనిపించని శత్రువుతోటి తెలంగాణ ప్రజానీకం పోరాడుతోంది దయచేసి శత్రువు తెలుసుకోవచ్చు ఇది కనిపించని శత్రువు మరణమే తప్ప మందు లేనటువంటి ఈ పరిస్థితులలో తమరికి గౌరవ జిల్లా కలెక్టర్ ద్వారా మేము కొన్ని సూచనలు చేస్తున్నాం ప్రభుత్వం ఎక్కడో లేదు కలెక్టర్ గారే మా ప్రభుత్వం కలెక్టర్ గారే ప్రభుత్వ ప్రతినిధి కాబట్టి కలెక్టర్ గారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా మనవి చేస్తూ చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో జిల్లాలో వైద్యులు పారిశుద్ధ సిబ్బంది నర్సులు మీడియా మిత్రులు పోలీసు వాళ్ళు ఇప్పుడు 5 కేటగిరీలతోనే ఈ తెలంగాణ ఈ విధంగా ఉందంటే నిజంగా వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా పాదాభివందనం చేస్తూ అయ్యా కేసీఆర్ గారు రుణమాఫీ అన్నారు లేదు కరోనా మీద కట్టడి లేదు మీరు 2014లో ఒకే రోజు సకల జిల్లా సర్వే నిర్వహించారు మరి అప్పుడు నిర్వహించినటువంటి మీరు ఇప్పుడు ప్రజల ప్రాణాలపైన పట్టింపు లేదా అదేవిధంగా ఆనాడు చేసినటువంటి సర్వే ప్రకారంగానే ఈరోజు రాష్ట్రంలో మీరు ఇంటింటి సర్వే చేయండి ఒక్కరోజు కాదు 4 రోజులు తీసుకోండి 4 రోజులలో తెలంగాణ వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు పక్క రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు ఎవరికి కరోనా ఉంది ఎవరికి లేదు అనేటువంటి తేడదల్ని వైద్యులు కాబట్టి వెంటనే నిర్ణయం తీసుకుంటాను కానీ వాళ్లకు సపరేట్ చేయడం కానీ ఆరోగ్యపరంగా బాగు చేయడం కానీ వీలైతే కాబట్టి ఈ ఒక్క ముఖ్యమైన పాయింట్ మీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నా రైతుల విషయానికి వస్తే నిజంగా వారి అగమ్య గోచరమైనటువంటి బ్రతుకులు వాళ్ళు పండించిన పంట కష్టపడి పండించిన పంటకు మీరు చెప్పిన రేటు ప్రకారమే అదే గిట్టుబాటు రేటు ప్రకారంగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే వాళ్ళ ఖాతాలకు డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులకు అకాల వర్షం వలన ధాన్యం తడిసి ఒక విధమైనటువంటి ఒక అగమ్య గోచరం మనిషికి అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇటు కరోనా అటు డబ్బులు లేకుండా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆదుకోవాలని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి వెంటనే రుణాలు చేయాలని చెప్పి మనవి చేస్తూ ఈరోజు భవన కార్మికులు నిర్మాణ కార్మికులు ఉన్నారు భవన కార్మికులు వాళ్లకు పని చేసుకుంటూనే కడుపులోకి వస్తాయి కాబట్టి నెలకు 5000 రూపాయలు చొప్పున ఈ 2 నెలల 10000 రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పొరుగు రాష్ట్రాల వాళ్ళు మేము ఇంటికి పోతాం అంటున్నాం ఎందుకు పోతాం వాళ్ళ ఇంటికి వాళ్ళకి అన్నం లేదు తిండి లేదు మందులు లేవు సపచర్యలు లేవు కరోనా వస్తే వాళ్ళని ఆదుకునే దిక్కు లేదు మీరు చేసినటువంటి తప్పుడు నిర్ణయాలతోటి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు మనం చూస్తే పక్క రాష్ట్రాలలో ఎన్నో పరీక్షలు చేసి ఈరోజు చూసుకుంటే పక్క రాష్ట్రంలో 100,000 చిల్లర టెస్టులు చేయడం జరిగింది కరోనా మీద కానీ మన రాష్ట్రంలో ఒక్కడ వ్యాధి వచ్చిందంటే గామందమే అడవుడు చేసి ఊరుకుంటున్నారు ఇది పద్ధతి కాదు ప్రజల ప్రాణాలతో ఆటలాడుకోవద్దని మీకు మనవి చేస్తున్నాను రైతులను మాత్రం తీవ్రంగా ఇబ్బందులను వాళ్ళు ఆదుకోవాలని ఇన్ని ఇచ్చే 1500 రూపాయలు 12 కిలోల బియ్యం రేషన్ కార్డు లేని వాళ్ళకు మాకు కూడా ఇవ్వాలనే సందర్భంగా మనవి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఆధారం లేని వాళ్ళు రేషన్ కార్డు లేని వాళ్ళు భిక్షం ఎత్తుకునే వాళ్ళు కూడా ఎంతోమంది రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళకి ఎలాంటి కార్డు లేకున్నా ఎలాంటి రేషన్ కార్డు లేకున్నా ఎలాంటి ఆధార్ కార్డు లేకున్నా వాళ్ళకి ఈ రైస్ ఏదైతే ఇస్తున్నో అవి కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ కలెక్టర్ గారు చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే లాక్డౌన్ తెలంగాణలో పూర్తి అయ్యేంత వరకు
మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా. బట్టి రాష్ట్ర అధ్యక్షులు ఎల్లమ్మన్న గారి పిలుపు మేరకు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కరోనా వల్ల మరణించిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేస్ చేయాలని చెప్పి ఒక డిమాండ్ తో అలాగే ఐకేపీ కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే ఇబ్బందులు చర్యలు తీసుకోవాలని చెప్పి దాని మీద ఇలా రాష్ట్రపతి పిలుపు మేరకు మేము 2 గంటల మౌన దీక్ష జిల్లా పార్టీ కార్యాలయంలో చేస్తున్నాము. మరియు ఐకేపీ కేంద్రాల్లో ఇలా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఒకవైపు కరోనాతో రైతులు బాగా భయపడుతూ ఉంటారు, మరొక వైపు వరుణులు మరి ఈసారి తొందరనే వచ్చే పరిస్థితి కనబడుతుంది కాబట్టి అకాల వర్షం వచ్చే పరిస్థితి కనబడుతున్నాయి. రైతులు అనేక ఇబ్బందులు ఉన్నారు, భయం భయాందోళన ఉన్న సందర్భంలో మరలా భయాన్ని ఆసరాగా చేసుకొని ఇలా మిల్లర్లో మరి ఇంకెవరో కానీ ఇలా వాళ్ళ తప్పతాలు పేరుతో అనేక ఇబ్బందులు గురి చేస్తూ ఒక 40 కిలోల బస్తాకు మినిమం 2 కిలోలు ఒక్కొక్క దగ్గర 4 కిలోలు 5 కిలోలు తీస్తా ఉన్నారట. మాకు రైతులు చాలామంది ఫోన్లు చేస్తే బాధపడుతూ ఉన్నారు. ఒక 40 కిలోల బస్తాకు 2 కిలోలు అంటే ఒక క్వింటాలకు 5 కిలోల ధాన్యం ఇవాళ రైతు మునుగుతూ ఉన్నాడు. మరి ఒక క్వింటాలకు 5 కిలోలు అంటే ఇవాళ 91 రూపాయలు 50 పైసలు ఒక క్వింటాలకు పోతూ ఉన్నది. అలా ఒక టన్నుకు తీసుకుంటే 915 రూపాయలు పోతూ ఉన్నది. మరి ఇలా మన జిల్లా వ్యాప్తంగా 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవాళ పండిందని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. మరి 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి ఇలా ఒక కిలోకు 18 రూపాయలు 30 పైసలు వేసుకుంటే 550 కోట్ల రూపాయలు ఇవ్వాలా నా రైతుల దగ్గర నుంచి వెళ్ళి ఇవాళ ఇవాళ గుంతా ఉన్నారు. మరి ఇలా మిల్లర్లకు పోతుందా అది మళ్ళీ వాటలు ఎవరైపోతున్నాయి. ఇవాళ రైతులు అనేక ఇబ్బందులు ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. దీనిపై వెనువెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి మేము తెలియజేసే పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు మరి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఈ కరోనా ఏందా మన కరోనా రానే రాదు మనకు పారశీకరం వేసుకునే పోతామని చెప్పి ఆ రోజు ఒక సింపుల్ దాన్ని కొట్టుపారేయడం జరిగింది. మరి ఆ రోజు ఇలా విదేశాలకి వచ్చిన వాళ్ళు కానీ వేరే వేరే రాష్ట్రాలకు వచ్చిన వాళ్ళు వాళ్ళని ఇట్లా క్వారంటైన్లో ఉంచినట్టయితే ఇలా ఈ ఇప్పటికే పరిస్థితి మనకు వచ్చేది కాదు. దీనివల్ల ఎక్కువ పేదవాళ్ళు వలస కూలీలు ఇవాళ బాగా ఇబ్బందులు పడతారు, తిండి లేక తిప్పలు లేక వాళ్ళు బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, వలస కూలీలకు కానీ మరి పేదలకు కానీ వాళ్ళు ఇచ్చే 12 కిలోల బియ్యం సరిపోవడం లేదు, 1500 రూపాయలు సరిపోవు, అలా ఇంటికి 500 రూపాయలు నెలకు ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాం.